శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు 5, 2022. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎవరైనా సరే కువైట్లో ఇతరుల అనుమతి లేకుండా వారి యొక్క ఫోటోను తీసినట్టయితే కనుక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా వారి ఫోటోలు కనుక తీసుకున్నట్టయితే వారి యొక్క పరువుకి భంగం కలిగించినట్టు ఉంటుంది. అలాగే వారి ఫోటోలు తీసి మనం ఏదైనా సోషల్ మీడియాలో పెట్టినట్టు కనుక వారికి తెలిసినట్టయితే, వాళ్ళు కనుక కేసు పెట్టినట్టయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము, ఇది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లోని నేరంగా పరిగణిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం సైబర్ క్రైమ్ ఏవైతే ఉంటాయో అందులో ఇది కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఏదైనా నెట్ ద్వారా ఎవరైనా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, అదేవిధంగా మనం ఎవరైనా ఫోటోలు మనం వారికి తెలియకుండా వారి అనుమతి లేకుండా తీసి మనం సోషల్ మీడియాలో పెట్టి వారి యొక్క పరువుకు భంగం కలిగించేలాగా ఇంకా వేరే ఏదైనా మనం చేసినట్టయితే వాటిని కూడా ఈ సైబర్ క్రైమ్ దీంట్లోకి పరిగణనలోకి తీసుకొని వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి కువైట్లో ఎవరు కానీ ఇతరుల యొక్క పర్మిషన్ లేకుండా వారి ఫోటోలు తీయకండి, అలాగే పబ్లిక్ ప్లేస్లో వీడియోలు కూడా తీయకండి. వీడియోలో కనుక ఒకవేళ పొరపాటును మీకు తెలియకుండా ఆడవారి ఫోటోలు కనుక ఏమైనా ఉన్నట్టయితే అవి కనుక గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి వెళ్ళినట్టయితే మీపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కువైట్లో ఉన్న కానుల గురించి తెలియదు. వాళ్ళు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో నిలబడుకొని ఫోటోలు వీడియోలు కనుక తీసుకున్నారనుకోండి, ఇలాంటివి కనుక పోలీసు వాళ్ళు చూసినట్టయితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వారిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే ఈ మొదటి 6 నెలల కాలంలో సుమారుగా 1,000 లైసెన్సులని ఉపసంహరించుకున్నట్టు చెప్తున్నారు, అంటే క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారు. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు కూడా 50 లైసెన్సులు ఉన్నాయి. అవి ఏ కారణం చేత అనేసి అంటే కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే దృష్టి మాన్యత కలిగి ఉంటారు, అంటే చూపు సరిగ్గా కనపడని వాళ్ళు, అలాగే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు అంటే మెంటల్గా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి సంబంధించినవి 50 లైసెన్సులు బ్లాక్లో పెట్టినట్టు చెప్తున్నారు. జనరల్గా మనం కువైట్లో లైసెన్స్ పొందాలి అని అంటే వారి యొక్క వృత్తి, జీతం మరియు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఇవి కలిగిన వాళ్ళకి మ్యాక్సిమం లైసెన్సులు అయితే జారీ చేస్తుంటారు. అయితే ఎవరైతే వృత్తి మారుతుంటారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వృత్తిలో ఉన్నారు, ఆ వృత్తికి తప్పనిసరిగా లైసెన్స్ అయితే అవసరం, దాని నుంచి మీరు తనాదులు తీసుకుని వేరే కంపెనీకి మారుతున్నారు, అక్కడ మీరు చేస్తున్న వృత్తికి డ్రైవింగ్తో పని ఉండదు, సో అలాంటప్పుడు అలాంటి లైసెన్సులు కూడా ప్రస్తుతానికి క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉంటారు, అంటే ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు లైసెన్సులు తీసుకుని ఉంటారు, వారి యొక్క చదువు అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత వారి లైసెన్సులు కూడా ఉపసంహరించుకున్నారు. అలాగే ఎవరైతే జీతం మామూలుగా కొంతమంది మండూపులకి వెళ్ళకైతే కనుక 600 దినారాల పైన జీతం ఉంటేనే వారికి లైసెన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఉద్యోగం మారిన తర్వాత వారి జీతం అనేది తగ్గిపోయినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేయడుతుంది జరుగుతుంది. ఇవి కాకుండా కువైట్ వాళ్ళ ఇండ్లలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కానీ ఇంకా ఎవరైనా సరే కపిల్ దగ్గర నుంచి పారిపోయి బయట డెలివరీ అంటే ఫుడ్ డెలివరీ కావచ్చు, ఇంకో డెలివరీ కావచ్చు, ఏదైనా సరే డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్స్ కింద పనిచేస్తుంటారు కదా, అలాంటి వారికి సంబంధించినటువంటి లైసెన్సులు కూడా ఉపసంహరణ చేసినట్టు చెప్తున్నారు, అంటే క్యాన్సిల్ చేసేసారంట. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా కువైట్లో ఇంట్లో ఉండాలి కానీ బయట డెలివరీ బాయ్ కింద పనిచేస్తారు, అలాంటప్పుడు దొరికినప్పుడు వారి యొక్క లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ఈ విధంగా మొత్తమే చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ మొదటి 6 నెలల కాలంలో 8,000 లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అక్కడ మీకు లైసెన్స్ అనేటువంటి అవసరం ఉందా లేదా చూసుకోండి. అలాగే ఒకవేళ మీరు కువైట్ వాళ్ళ దగ్గర అకామ కొట్టించుకొని బయట కనుక మీరు డ్రైవర్గా పనిచేస్తున్నట్టయితే అది డెలివరీ బాయ్ కావచ్చు, ఇంక వేరే ఏదైనా సరే బయట కనుక మీరు పనిచేస్తున్నప్పుడైతే అలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీ కపిల్ని గ్రిప్లో పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు టక్కన ఫోన్ కొట్టిన వెంటనే మీ కపిల్ రెస్పాండ్ అయ్యేలాగా ఉండాలి, లేదంటే మీ లైసెన్స్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఈ నెల 10వ తారీఖు నుంచి 4వ డోస్ వ్యాక్సిన్స్ కూడా అందించబోతున్నట్టు చెప్తున్నారు. ఈ కరోనాకు సంబంధించినటువంటి కోవిడ్-19 టీకాలు 4వ డోస్ అంటే 2వ బూస్టర్ డోస్ అనమాట, ఇవి కూడా ఈ నెల 10వ తారీఖు నుంచి అందజేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి అర్హులు ఎవరు అనేసి అంటే 50 సంవత్సరాల కన్నా వయసు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి, అలాగే 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళలో ఎవరైతే తక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారో, అంటే ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు కదా, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఎక్కువగా షుగర్ బీపీ లాంటివి ఎక్కువగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఏ విధంగా హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ ఈ విధంగా ఎక్కువ సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు అంటే ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే కనుక ఈ బూస్టర్ డోస్ అంటే సెకండ్ బూస్టర్ డోస్ 4వ డోస్ అనేటువంటిది అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు.
అయితే దీనికోసం చెప్పేసి కొత్తగా మరొక 15 టీకా కేంద్రాలు కూడా ఓపెన్ చేయనట్లు చెప్తున్నారు. వాటన్నిటిలో కూడా ఈ టీకాలు అయితే అందజేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టీకాలు అందిస్తారు. ఎవరైతే అర్హులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ వెళ్లి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు అందరికీ కాదు, ఎవరైతే అర్హులు నేను చెప్పాను కదా, తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వాళ్ళు అంటే సీరియస్ హెల్త్ ఇష్యూలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు మాత్రమే అందిస్తారు. అయితే ఈ 15 టీకా కేంద్రాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కేంద్రాలు ఇస్తారని చూసేదానికి ముందు వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా మొదటి 2 డోసు టీకాలు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అలాగే 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి బూస్టర్ డోసు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎలాగో ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ బూస్టర్ డోసు ఇస్తున్నారు, సెకండ్ బూస్టర్ డోసు సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అందిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ హెల్త్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్న ఏరియాల వరకు చూద్దాం. మిస్టర్ గ్రౌండే కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే లిస్టులో కూడా ఈ టీకాలు అయితే అందిస్తారు. హవల్లీ గవర్నరేట్లో సల్వా హెల్త్ స్పెషలిస్ట్ సెంటర్, మహమ్మద్ హజీ హైదర్ హెల్త్ కేర్, రుమైతియా స్పెషలైజ్డ్ హెల్త్ సెంటర్ ఈ 3 కేంద్రాల్లో అందిస్తారు. అది ఫర్వానియా గవర్నరేట్లో అయితే కనుక ఒమేరియా హెల్త్ సెంటర్, అబ్దుల్లా ఆల్ ముబారక్ హెల్త్ సెంటర్, అండలూసియా హెల్త్ సెంటర్. అదే జహరా గవర్నరేట్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ నయీమ్ హెల్త్ సెంటర్, అలాగే ఆల్ అయూన్ హెల్త్ సెంటర్ మరియు సాద్ అల్ అబ్దుల్లా హెల్త్ సెంటర్, అది బ్లాక్ 10లో ఉంటుంది. అదే అహ్మదీ గవర్నరేట్లోకి వచ్చినట్టయితే పింటాస్ హెల్త్ సెంటర్, ఫహీల్ స్పెషలిస్ట్, అలాగే ఆల్ అదాన్ స్పెషలిస్ట్ సెంటర్. అదే క్యాపిటల్ గవర్నరేట్లోకి వచ్చినట్టయితే షేక్ షత్తు సల్మాన్ హెల్త్ సెంటర్, ఆల్ సబా హెల్త్ సెంటర్, జాసిమ్ అల్ వాసన్ హెల్త్ సెంటర్, జాబర్ అల్ అహ్మద్ హెల్త్ సెంటర్. ఓకేనా, ఈ విధంగా అన్ని గవర్నరేట్లో ఈ టీకా కేంద్రాలు అయితే ఉన్నాయి. సో మీకు దగ్గరలో ఈ టీకా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు 4వ బూస్టర్ డోస్ని తీసుకోవచ్చు. లేదు మీరు ఆన్లైన్లో కనుక బుక్ చేసుకున్నట్టయితే ముందుగా రిక్వెస్ట్ కానీ పెట్టుకున్నట్టయితే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంకా మీరు వ్యాక్సిన్స్ తీసుకోకుండా ఉంటారు, లేదు ఎవరైతే ఈ బూస్టర్ డోసులు తీసుకోవడానికి అర్హులు ఉన్నారో వారందరూ వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకోండి. దీని ద్వారా మీరు మీ యొక్క రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెంచుకోండి. కువైట్లో ఇవాళ వాతావరణం చాలా వేడిగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మరీ ఎక్కువగా ఉంది. నిన్న 51 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది, ఇవాళ కూడా 51 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువగా నమోదైందని చెప్పేసి చెప్పుకోవాలి. జహరాల ఏరియాలో అయితే కనుక మరీ ఎక్కువగా ఉంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో పెడుతాను, వీడియో పెడుతున్న సమయానికి కూడా మాకు ప్రస్తుతానికి ఏసీ కూడా పనిచేయట్లేదు. జనరల్గా నిన్నటి వరకు ఏసీ అన్న పనిచేసేది, ఇవాళ ఏసీ కూడా పనిచేయలేదు పూర్తిగా మధ్యాహ్నం నుంచి, అంత వేడి ఉంది. సో దానికి ఎంత వాటర్ చల్లినా సరే మళ్ళీ అది హీట్ ఎక్కిపోవడం, మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎండ తీవ్రత అతనికి చాలా ఎక్కువగా ఉంది. రానున్న ఒక 2 రోజుల పాటు ఇలాగే ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన భారతదేశ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ఇప్పటివరకు చేపట్టారు. అందులో భాగంగానే హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 11వ తారీఖు వరకు మీ యొక్క ఇంటిపైన మన జాతీయ జెండాని ఎగరవేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇవాళ నుంచి ఇంకొక విషయం కూడా తీసుకొచ్చారు, మీరు వెళ్తున్నటువంటి కార్లు కావచ్చు, ఇంక వేరే ఏదైనా వెహికల్స్, 4-వీలర్ వెహికల్స్ కానీ 6-వీలర్ వెహికల్స్ కానీ ఏవైనా సరే అందులో కూడా మీరు జాతీయ జెండాని పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మనం ఈ హర్ ఘర్ తిరంగాకి సపోర్ట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో దీంట్లో ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైతే ఈ విధంగా జెండాలను ఎగరవేస్తారో వాళ్ళు ఒక సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. సెల్ఫీ తీసుకొని దాన్ని హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో మనం అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అలాగే మనం ఉన్నటువంటి లొకేషన్లో కూడా వెబ్సైట్లో మనం ఒక పిన్ చేయొచ్చు. అంటే నేను పలానా ఏరియాలో ఉన్నానని చెప్పేసి ఒక జాతీయ జెండాని అక్కడ మనం పిన్ చేయొచ్చు. అది కూడా మనకి ఈ హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్టయితే అక్కడ మనం పిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒక సెల్ఫీ తీసుకుని జెండాతోటి దాని కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం దానికి కోరుతుంది. కాబట్టి ఈ నెల 15వ తారీఖు వరకు మీరు ఏదైతే జాతీయ జెండాతో ఫోటో తీసుకుంటారో దాన్ని మీ డీపీగా అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వాటిలో అన్నింటిలోనూ మీ ప్రొఫైల్ ఫోటోగా దాన్ని పెట్టుకోండి అని చెప్పేసి కోరుతున్నారు. సో జాతీయ జెండా కావచ్చు, లేదంటే మీరు సెల్ఫీ తీసుకున్నటువంటి జెండా కావచ్చు, ఏదైనా సరే మీ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, దేనికైనా సరే ప్రతి ఒక్కదానికి మీరు దాన్ని డీపీగా పెట్టుకోండి. అలాగే సోషల్ మీడియాలో కూడా దాన్ని పోస్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. అలాగే హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కూడా కావాలంటే మీరు అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నెల 15వ తారీఖు వరకు మీ ఇండ్లలో జాతీయ జెండాను ఎగరవేయండి, దాన్ని సెల్ఫీగా తీసుకొని ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలరు. అయితే ఒక చిన్న గమనిక, కువైట్లో మాత్రం మీరు కువైట్ వాళ్ళ ఇంటిపైన జాతీయ జెండాను మాత్రం ఎగరవేయకండి. మీ రూమ్లలో మాత్రమే, మీరుంటున్న ఇంట్లో మాత్రమే జాతీయ జెండాను ఎగరవేయండి. బహిరంగ ప్రదేశాల్లో అలాగే మీరు ఇంటిపైన కనుక జాతీయ జెండాను ఎగరవేసినట్టయితే
అది కువైట్ చట్టాలను మనం అతిక్రమించినట్టు అవుతుంది. ఎందుకంటే వీరి యొక్క జెండాలు మాత్రం ఇక్కడ ఎగరాలి, మన జెండాలు ఎగరకూడదు కదా. సో మన ఆవరణంలో వరకే మనం వాటిని ఎగరేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఇంటి లోపల మీరు ఎగరేసుకోండి, లేదంటే ఎంబసీ ఆవరణలో ఎగరవేయచ్చు, అంతే తప్ప కువైట్ వాళ్ళ ఇంటిపైన మాత్రం ఎగరకండి ఎట్టి పరిస్థితుల్లో. ఇది మాత్రం కొద్దిగా గమనించగలరు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం ప్రతిరోజు తనిఖీలు ఇతను కొనసాగిస్తున్నారు. ఇవాళ అయితే కనుక మాలియా ప్రాంతంలో ఎక్కువగా తనిఖీలు చేపట్టారు. అందులోనూ కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఎవరైతే మాలియాకి వెళ్ళింటారో వాళ్ళకి ఈ విషయం తెలుసుంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ట్యాక్సీ పర్మిట్ లేనటువంటి వెహికల్లో ఎవరైనా వెళ్తుంటే కనుక అలాంటి వారిని ఆపి, వారు మీకు తెలుసుంటే బంధువుల లేకపోతే ఎలా వెళ్తున్నారు, ట్యాక్సీ మీద వెళ్తున్నారు అంటే మీరు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు లేదంటే మామూలుగా వెళ్తున్నటువంటి ఎంక్వైరీ చేసి, ఒకవేళ వాళ్ళు కనుక డబ్బులు తీసుకుని వాళ్ళని అందులో తీసుకెళ్తున్నట్టయితే వీళ్ళు ట్యాక్సీ కింద ఈ బండి నడుపుతున్నారని చెప్పేసి ఆ వెహికల్స్ పైన ముఖాలు ఫరాయడం, అలాగే వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయంట. కాబట్టి ఎవరైతే ట్యాక్సీ పర్మిట్ లేనటువంటి వెహికల్స్లో వెళ్తుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, సాల్మేలో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భవిష్ కంపెనీ వాళ్ళు మన తెలుగు వారి కోసం శ్రావణ శుక్రవారాల సందర్భంగా ఒక కొత్త ఆఫర్ని తీసుకొచ్చారు. సో ఈ ఆఫర్లు ఏమిటి అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే మీకు అందజేస్తాను. ఆ వీడియోలో వాటికి సంబంధించిన నెంబర్లు కూడా ఉంటాయి. మీకు ఏదైనా వస్తువులు కావాలనుకున్నట్టుగా ఉంటే ఆ వస్తువులు మీరు డోర్ డెలివరీ కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న వస్తువులే కాకుండా ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఆఫర్లో ఉంటాయి, కావాలంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇవాళ పెట్టినటువంటి ఆఫర్ల గురించి నేను ఆ వీడియోలో మీకు అందజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ మా భవిష్ కంపెనీ తరఫున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. చూడండి, మంచి ఆఫర్ అండి ఈ రోజు ఆఫర్ అండి. జిహెచ్ఎస్ లైట్ ఒకటండి, అలాగే ఐరన్ బాక్స్ అండి, 1000 వాట్స్ ఐరన్ బాక్స్ అండి, అలాగే ఒక కేటిల్ అండి. చూడండి, నీళ్ళు కాసుకునే దానికి చూడండి, లోపల కూడా స్టీలే వస్తుందండి కేటిల్కి. చూడండి, చాలా బాగుంటుందండి ఒక కేటిల్ అండి. చూడండి, మంచి ఆఫర్ పెట్టారండి. 14 దినాల 900 ఫిల్స్కే మనం అందిస్తున్నామండి మన భవిష్ కంపెనీ తరఫున. అలాగే చూడండి, ఇంకొక ఆఫర్ అండి, 2 స్మార్ట్ వాచ్లు, ఒక బ్లూటూత్ అండి, ఇన్కెక్స్ బ్లూటూత్, అలాగే బ్లూటూత్ కవర్ ఒకటండి. చూడండి, మన భవిష్ కంపెనీ తరఫున ఒక స్పోర్ట్స్ బ్లూటూత్ అండి, స్పోర్ట్స్ మోడల్ ఉంటుందండి. చూడండి, వైర్లు కూడా వస్తాయండి, చాలా బాగుంటుందండి బ్లూటూత్. చూడండి, ఇవన్నీ కలిపి 15 దినాల 900 ఫిల్స్కేనండి. చూడండి, 2 వాచ్లు, ఒక ఇన్కెక్స్ బ్లూటూత్, బ్లూటూత్ కవర్ అండి, అలాగే మన భవిష్ కంపెనీ ఒక స్పోర్ట్స్ బ్లూటూత్ కూడా అందిస్తుందండి. ఇవన్నీ కలిపి 15 దినాల 900 ఫిల్స్కే మంచి ఆఫర్ అండి. చూడండి ఫ్రెండ్స్, భవిష్ కంపెనీ అలాగే స్మార్ట్ గిఫ్ట్ 10 నెంబర్లు ఉంటాయండి. ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి, ఫ్రీ హోమ్ డెలివరీ. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చెన్నై నుంచి వెళ్ళడానికి అలాగే చెన్నైకి రావడానికి ఏదైనా ట్యాక్సీ సర్వీస్ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకోసం చెప్పేసి నేను డిస్ప్లేలో చెన్నై నుంచి వెళ్ళడానికి అలాగే చెన్నైకి రావడానికి ట్యాక్సీ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ముందస్తుగా ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అది షేరింగ్ ట్యాక్సీ కావచ్చు లేదంటే ఫుల్ ట్యాక్సీ అయినా సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 257.20 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామం బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 154 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర 18 దినార్ల 50 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఇంకొక విషయం అంటే ఈ బంగారం ధరలు కానీ ఎక్స్చేంజ్ ధరలు కానీ మనం వీడియోస్ పెట్టే సమయానికి ఏదైతే ధర ఉంటుందో అది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ధరలు ఎప్పుడైనా సరే మారిపోవడానికి అవకాశం ఉంటుంది. నేను వీడియో పెట్టిన 1 గంట తర్వాత కూడా ఇంకో కొత్త ధర రావచ్చు, పెరగచ్చు లేదంటే తగ్గచ్చు. కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి గుర్తించగలరు. అలాగే ఈ ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మీకు నేను గతంలోనే ఒక 2 సార్లు నేను చెప్పాను కదా, ఈ నెల 8వ తారీఖు వరకు దీన్ని తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే పండుగల సందర్భంగా వాళ్ళు సెలవులు అనేటువంటి తీసుకున్నారు. 9వ తారీఖు నుంచి మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేస్తారు. అదే మనం ఈ కరోనాకి సంబంధించిన అప్డేట్స్ గురించి చూసుకున్నట్టయితే కువైట్ సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ ఇంకా రిపోర్ట్ విడుదల చేయలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే భారతదేశ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇవాళ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం నిన్న తలవారు 8 గంటల నుంచి వాళ్ళ తలవారు 8 గంటల వరకు సుమారుగా 20551 కొత్త కరోనా కేసులు నమోది, 21595 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా 70 మంది ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది. సో ఇవాళ కొద్దిగా కరోనా మరణాల సంకేతం కొద్దిగా ఎక్కువగా అని చెప్పేసి చెప్పుకోవాలి మన భారతదేశంలో. ఇంకా మన దేశవ్యాప్తంగా 135364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మొహమ్మద్ జుబైర్ ఇవాళ 14వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, మరియు హాసిఫా ఇవాళ 13వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా జీవన్ కుమార్ ఇవాళ 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.